అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి హైకోర్టు తీర్పు ఉత్తర్వుల జారీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైకోర్టు కీలక తీర్పు రద్దు దిశగా ఉత్తర్వులకు సంబంధించి మనకి హైకోర్టు అనుకూలంగా ఉన్నట్లు ఒక సమాచారం అయితే మనకి రావడమే జరిగింది. హైకోర్టు మనకి సంచలన తీర్పు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు సంబంధించి, మనకి మహిళా పోలీసుకు సంబంధించి శాశ్వత ఉద్యోగులుగా మనకి పోలీసు విభాగంలో కలిపేందుకు ఈ యొక్క ఉత్తర్వులకు సంబంధించి కోర్టు తీర్పు అయితే ఇవ్వనుంది ఫ్రెండ్స్. మహిళా పోలీసు నియామకపు జీవోలు చట్ట విరుద్ధమని చెప్పి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం మనకి వేయడమే జరిగింది. దీనిపై మనకి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు మనకి హైకోర్టు ఇక్కడ అనుకూలంగా ఉన్నట్లుగా సమాచారం చూస్తున్నాం. రామవాడు సచివాలయంలో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 1-2ను సవాల్ చేస్తూ మరోసారి మనకి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి ఫ్రెండ్స్. మహిళా పోలీసు నియామకం, సిలబస్, శిక్షణ, జాబ్ చార్టు, సర్వీస్ రూల్స్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, వారికి ఇన్స్పెక్టర్గా పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసిన ఈ జీవోలు పోలీస్ చట్టం నియామకం నిబంధనలకు మనకి విరుద్ధంగా పర్యటిస్తూ జీవోలను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరుతూ మనకి విశాఖపట్నానికి చెందిన వ్యక్తి అయితే మనకి ఈ యొక్క వ్యాజ్యం అయితే వేయడమే జరిగింది. సో మొత్తంగా మనకి ధర్మాసనం అయితే దీనికి సంబంధించి విచారణ కూడా జరిగింది ఫ్రెండ్స్. తాము కూడా ఓ వ్యాజ్యం దాఖలు చేశామని చెప్పి న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మనకి ధర్మాసనం దృష్టికి తేగ రెండింటినీ కలిపి విచారించి దీనిపై మధ్యంతర ఉత్తర్వులు కానీ లేదా పూర్తిగా రద్దుకు సంబంధించి కూడా తీర్పిస్తామంటూ హైకోర్టు అయితే తెలిపింది. సో మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.